మనకు భవిష్యత్తు మాత్రమే తెలియదు అనుకుంటాం, మనకు వర్తమానం కూడా తెలియదు. కొన్నిసార్లు మన చుట్టూ మన పక్క గదిలో ఏం జరుగుతున్నా మనకు తెలియదు. అలాంటిదే మన కథ. ఏ నాగుతున్నా లేరా? ఏ నాని, ఏ ఏ నాని, ఏ నాని, ఏ నాని, ఏ నాని, నాని నాగుతున్నారా? ఏ నేను లేవకపోవడానికి కారణం మీరు ఊహించింది నిజమే. నా తమ్ముడు పాలు ఇవ్వడానికి నేను లేవకపోవడానికి కారణం. మరి నేను ఎలా చనిపోయాను? సరే, మరి కాలేజీకి వెళ్ళు. మరి నాకు బైక్ కావాలి. బస్సులో వెళ్తున్నావు కదా, బైక్ ఎందుకు? అమ్మాయిలు పోజు కొట్టడానికి ఏమన్నా? బస్సులో వెళ్ళేసరికి లేట్ అవుతుంది. మీ వయసులో మేము నడిచి వెళ్ళేవాళ్ళం, బస్సులో వెళ్ళడానికి ఏమన్నా రోగమా ఏమన్నా? ఇప్పుడేంటి, కొనిసారా కొనివ్వరా? కొనిచ్చే ప్రసక్తే లేదు. నేను చనిపోయింది ఇంత చిన్న విషయానికే అని అనుకోవద్దు. నేను అంత చిన్న విషయానికి చనిపోయేంత పిరికివాణ్ణి కాదు. నేను పాలు తాగడానికి ఒక నిమిషం ముందు, నా తమ్ముడు విషం కలిపిన 10 సెకండ్ల తరువాత.
శం కలిపిన పాలు తాగినా లేచాడు. వీడెవర్రా బాబు మరణాన్ని జయించాడు అనుకుంటున్నారా? కాదు, నేను పాలు తాగడానికి 37 సెకండ్ల ముందు అర్థమైందా? ఏట్రా ఏంటి? నేను మొదట్లో చెప్పినట్లు మనకు భవిష్యత్తు మాత్రమే తెలియదు అనుకుంటాం. మనకు వర్తమానం కూడా తెలియదు. కొన్నిసార్లు మన చుట్టూ మన పక్క గదిలో ఏం జరుగుతున్నా కూడా మనకు తెలియదు.